మీరు 50 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణం ఎలా ఉందో, ఆసక్తికరమైన విషయాలు, వ్యక్తిగత విషయాలన్నీ మనం తెలుసుకుందాం. సో ఆ స్పెషల్ గెస్టే దేవదాస్ కనకల గారు. నమస్తే సార్. హలో సార్, ఎలా ఉన్నారు సార్? ఇలాగే ఉన్నారు. సో 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం అసలు ఎలా గడిచింది, ఏంటి? ఎలా గడిచిపోయిందా అని ఇప్పుడు అనుమానిస్తంగా ఉంది నాకు. అయిపోయింది అప్పుడే 50 ఏళ్ళు. ఇది చాలా సులువుగా అయిపోయినట్టు అయిపోయిందండి. చూస్తుండగానే పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, యాంకర్లు ఇంకో పెద్ద యాంకర్లు అయిపోయారు. అబ్బో, చాలా జరిగిపోయినాయి. అండ్ ఎలక్ట్రానిక్ టెక్నాలజీ బోల్డంత పెరిగిపోయింది. ఇవాళ చిన్నటి పిల్లలు ఆడుకునే వేరు, ఇవాళ ఆడుకుంటున్నది వేరు. ఓకే సార్, చాలా ఇంటర్వ్యూలో మీ గురించి ఇంట్రడక్షన్ అంటే చాలామంది చెప్పారు. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు అన్నీ చెప్పారు. మరోసారి మా ఈ ఛానల్ ద్వారా కూడా అసలు మీరు ఎక్కడ పుట్టారు, అసలు తల్లిదండ్రులు ఎవరు, అసలు ఏంటి మరొకసారి వినాలంటుంది సార్. నాది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో యానం, కనకాలపేట అని రెండు గ్రామాలు ఉన్నాయండి. కనకాలపేట, కనకాలపేట అంటే కనకాల వాళ్ళ పేరు. ఇంటి పేరు కూడా కనకాల, ఇంటి పేరే. అక్కడి నుంచి వచ్చింది నా ఇంటి పేరు. ఇంటి పేరే ఊరు పేరు? ఊరు పేరే. ఊరి పేరు కాదు, మా పేరే ఇంకా ఊరికి ఇదైంది. మీ ఇంటి పేరే ఊరి పేరు అయిపోయింది. ఓకే, సూపర్. ఆ కనకాలపేటలో పుట్టాను నేను. మా తాతగారు అంటే అమ్మ తండ్రి హెడ్ మాస్టర్. మా అమ్మ కొంచెం చదువుకుంది బేసిక్స్. ఆ తర్వాత మా నాన్నగారు అక్కడ బాగా తెలివైన స్టూడెంటు, వ్యవసాయం వాళ్ళ వృత్తి కూడాను మా తాతలతో వాళ్ళతో కూడా. అయితే చదువు బాగా చదువుతారు కనుక మా నాన్నగారు ఈయన స్కాలర్షిప్లు గట్రా వచ్చినాయి. దాంతో ఆయన పాండిచ్చేరి వెళ్ళి చదువుకుని వచ్చారు. ఆయన అప్పట్లో బిఏ అనుకుంటాను చదివారు ఇంగ్లీష్లో, ఫ్రెంచ్లో. తర్వాత అప్పటికి ఫ్రెంచ్ వాళ్ళు ఉన్నారు సార్? ఇంకా 54 దాకా నేను నా ఎదురుకుండానే వెళ్ళిపోయారు వాళ్ళు. మీరు పుట్టినాకనే మీ ఎదురుకుండానే వెళ్ళిపోయారు? 1945 నేను పుట్టాను, 54 వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయినప్పుడు మా నాన్నగారు వాళ్ళంతా పిస్టల్స్ విస్టల్స్ పెట్టుకుని రహస్యంగా ఊళ్ళోకి ప్రవేశించారు. కానీ బయట నుంచి అప్పటికే ఏమీ సపోర్ట్ రావట్లేదు అక్కడి నుంచి. అందుకనుక మెదగా ఆ పోలీసులు వాళ్ళు తప్పుకుని వెళ్ళిపోయారు, కాల్పు కాల్చారు. ఆ విధంగా ఇంకోటి అంటే ఫ్రెంచ్ వాళ్ళు అంటే అప్పుడు వాళ్ళ ఆధీనంలోనే ఒక మెజిస్ట్రేట్గా ఉండేవాళ్ళు, వర్క్ చేశారని విన్నాను. బాగుంది. గ్రిఫియరెన్ షాఫ్ అంటే రిజిస్టర్ ఆఫ్ కోర్ట్స్ ఆయన, అండ్ మ్యారేజ్ రిజిస్టారు అని ఆయనే. ఆ తర్వాత గ్రిఫియరెన్ షాఫ్ అయిన తర్వాత పాండిచ్చేరిలో కూడా చేశారు ఆయన. పాండిచ్చేరి తర్వాత అంటే ఇండియన్ యూనియన్లో కలిసిపోయాక అక్కడ కూడా రిజిస్టర్ ఆఫ్ కోర్ట్స్ కింద చేశారు. అండ్ ఇంకోటి సార్, నాన్నగారు అప్పట్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారని కూడా విన్నాను. ఎమ్మెల్యేగా అక్కడ అప్పుడు ఏంటంటే ఉద్యోగం చేస్తూ కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చు, మనకు ఇప్పుడు లేదు ఆ ఫెసిలిటీ. అంటే ఒక రకంగా అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా, ఎంప్లాయ్ అయినా కూడా ప్రజలు రిప్రజెంట్ చేయొచ్చు. చేయొచ్చు అక్కడ ఆ రోజుల్లో, ఇప్పుడు లేదు. అది ఇప్పుడు లేదు. అవును, మన ఇండియన్ యూనియన్ రూల్స్ అన్నీ వర్తిస్తాయి. సో ఆ విధంగా ఎమ్మెల్యేగా చేశారు. మా అమ్మ కార్పొరేషన్కి యానం కార్పొరేటర్గా పనిచేసింది ఆవిడ. అండ్ ఇంకొకటి అంటే మీరు కొన్ని ఇంటర్వ్యూలో నేను విన్నాను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన చాలా, మరి అలాంటిది నాన్నగారు ఎమ్మెల్యే అటు ఒక మెజిస్ట్రేట్గా కూడా వర్క్ చేశారు, అలాంటిది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా అవుతుంది సార్? అద్దా, వెరీ గుడ్ క్వశ్చన్. అక్కడ డబ్బు ఉన్న వాళ్ళకి ఎలక్ట్రీషియన్స్ కాదు. మీకు ఇప్పుడేంటే ఎవరైనా 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టకుండా ఎంపీ అవుతాడా అని మీ ఆలోచన? అవును, అప్పట్లో ఆ అవకాశం ఉండేది కాదు. ప్రజలకి వెళ్ళి సాయం చేసేవాళ్ళు, ప్రజలు నిండేటట్టు ఓట్లు వేసేవాళ్ళు. ఆ ఓట్లు కూడా ఎన్ని ఉండేవి? బహుశా అప్పట్లో మా యానంలో ఆ బ్లాకులకి వీళ్ళకి మా నాన్నగారు వాళ్ళు చేసిన దానికి 5,000 6,000 ఉండే ఓట్లు, 6,000 ఓట్లు వీళ్ళకి పడేవి రకరకాలుగా. ఏ పార్టీ సార్? ఏ పార్టీ తరఫున? అక్కడ పార్టీస్ ఏం లేవు, ఈ పార్టీలు లేవు. అసలు ఇండివిజువల్స్ పార్టీలు. మద్దెన్ శెట్టి సత్యానందం గారిని ఒక ఆయన ఉండేవాడు, అలాగే అక్కడ బెజవాడ వాళ్ళు అని ఒకడు ఉండేవాళ్ళు, కాంగశెట్టి వాళ్ళు అని ఒకడు ఉండేవాడు, విశ్వరంగారు వారికి బియ్యం కూడా అవుతారు, తోడోళ్ళు అవుతాడు ఎవరు ఆ కాంగశెట్ పర్సన్ ఉన్నాయన. ఇప్పుడు వాళ్ళంతా అందరూ బంధువులే, అయినా ఎలక్షన్ నిలబడేవాళ్ళు, గెలిచేవాళ్ళు.
గెలిచిన వాళ్ళు పనిచేరి వెళ్ళేవాళ్ళు. అందుకనుక మిడిల్ క్లాస్ వాళ్ళే వెళ్ళాలి అని రూల్ లేదు అప్పట్లో. ఓకే, ఇది మిడిల్ క్లాస్ కాదు, డబ్బున్న వాళ్ళే వెళ్ళాలి. ఇప్పుడంటే కోటి రూపాయలు అయిపోయింది మినిమం. అవును, బ్యాంక్ ఉంటే వెళ్ళొచ్చు లేకపోతే వద్దు రాజకీయాలు. సో ఒకేసారి పోటీ చేసి గెలిచింది? ఒక్కసారి అండి, 5 ఏళ్ళు ఆయన టర్న్ పూర్తి అయ్యేటప్పటికి స్వాతంత్రం వచ్చింది, స్వాతంత్ర పోరాటం జరిగింది, ఆయన బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసి ఫ్రెండ్స్. సో ఈ ఎమ్మెల్యేగా పోటీ చేయడం గెలవడం అనేది స్వతంత్రం రాకముందే? రాకముందే. ఓకే, ఫ్రెంచ్ వాళ్ళ టైంలో, ఫ్రెంచ్ వాళ్ళ టైం, ఫ్రెంచ్ అసెంబ్లీ టైంలో. సో మీరు అప్పటి నుంచే ఉన్నారైతే? అప్పటి నుంచే ఉన్నట్టే లెక్క. ఓకే, సూపర్ సార్. అండ్ అసలు ఇండస్ట్రీకి రావాలన్న అంటే ఆలోచన ఎలా వచ్చింది? అసలు ఎవరి ద్వారా వచ్చారు, ఏంటి అంటే చదువుకున్నారు సార్? ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను బిఏ చదివానండి, ఆంధ్ర యూనివర్సిటీ థియేటర్ ఆర్ట్స్ చదివాను డిప్లొమా. ఆ తర్వాత పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో డిప్లొమా ఇన్ సినిమాటోగ్రఫీ, సినిమాటోగ్రఫీ కాదు యాక్టింగ్. సో యాక్టింగ్ వైపు ఎందుకు మళ్ళారంటే వంశపారపరంగా ఎవరైనా ఉన్నారు? అవేం లేవండి, మా ఊళ్ళో నేను కొంతకాలం బయట స్కూల్లో చదువుకున్నాను. మా నాన్నగారు ఇది ఎలా ఉండేది కాదు, అందుకనుక ఇంగ్లీషు స్పీకింగ్ స్కూల్స్కి వెళ్తే పంపించని అటు పంపించారు. తర్వాత ఇక్కడికి తిరిగి వచ్చేసాం, ఈ లోపల మార్పులు వచ్చేసినాయి, ఈ యానం కలిసిపోయింది, ఈ స్కూళ్ళు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా మారి. వచ్చినప్పుడు నన్ను మళ్ళీ 5th ఫామ్లో ఇక్కడ తీసుకొచ్చారు. అక్కడ తెల్లగా ఉండేవాడిని కుర్రాడిని, అందుకనుక మా హెడ్మాస్టరు నన్ను ఇంగ్లీషు షేక్స్పియర్ నాటకాల్లోంచి వేసేవాడు, సీన్ తీసి చేయించేవాడు. ఆ 9 సంవత్సరాలు వచ్చి చేయించాడు. షాజహాన్ అని నా ఫ్రెండే వాడు, వాడితో చేయించారు. ఆ తర్వాత ఇయర్ నాతో చేయించారు. అది నాతో చేయించిన దాంట్లో ఇంగ్లీషు రాదు కదా, ఏమొస్తుంది మనకి అయినా. ఆయన షేక్స్పియర్ నాటకం సీన్ తీసుకుని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని ప్రొనౌన్సియేషన్ చెప్పి ఎలా ప్రొనౌన్స్ చేయాలో ఎలా చేయాలో అంతా మొత్తం కులంకషంగా చెప్పి ఆయన దగ్గర నేర్చుకున్న తర్వాత వెళ్ళి నాటకం వేసాం. నేర్చినప్పుడు అందరూ కూడా కంగ్రాచులేట్ చేశారు, ముఖ్యంగా అమ్మాయిలు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. ఆ తర్వాత నెమ్మదిగా దాని మీదకి యాక్టింగ్ మీదకి మనసు వెళ్ళింది. మొదటిసారిగా మీకు తెర పైన అవకాశం ఎలా కలిగింది మరి? తెర మీద పూనాలు చదువుకొచ్చానండి. అప్పుడు పూనాలో మా కెమెరా ప్రాక్టికల్స్ అవన్నీ తెర మీద చూసుకునేవాళ్ళం. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అవకాశాలు రాలేదు. ఒకటి వచ్చింది బాపు గారి బుద్ధిమంతుడు సినిమాలో, తెర మీద భూమి మీద సుఖపడితే తప్పు లేదురా, తప్పే లేదురా అంటూ వెనకాల హాహా అంటారు, ఆహా ఆహా అని ఆహాలు అనేవాళ్ళం మేము, నేను విజయచందర్. విజయచందర్ అంటే రారాజు గురిస్తు. ఆ తర్వాత సుబ్బారావు అని ఇంకోండివాడు మా దీంట్లో వాడు, రాజు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఇంకా డాక్టర్ గంగాజలం వేషం వేసేవాడు ఈ సేషన్లో. మేము నలుగురం వెనకాల ఉండేవాళ్ళం అంత పాట. అది చూసాక నాకు అనిపించింది ఇంక జాలరే, ఎంతకన్నా వేషాలు రావు, ఎంతకన్నా కెరీర్ ఏం వస్తుంది, ఏదో బాబు గారంటే ఆయన మీద దయదలిచిచ్చాడు చాలనుకుని నేనేం చేయదా, వెరీనా బీచ్లో బఠానీలు అమ్మాలా ఏం చేయాలా అనుకుంటున్నాను. అనుకుంటున్న టైంకి అవకాశాలు రాని టైంలో, అదే అదే టైము, ఆ టైంకి అడ్వర్టైజ్మెంట్ పడింది మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళది. సాంగ్ అండ్ డ్రామా డివిజన్ ఒకటి ఉంది అక్కడ ఢిల్లీ, దాని బ్రాంచ్ ఇక్కడ హైదరాబాద్లో పెట్టారు. దానికి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. అది చూసి అడ్వర్టైజ్మెంట్కి అప్లై చేశాను. అప్లై చేస్తే వచ్చింది ఎంట్రీ. ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూకి వెళ్తే ఇంటర్వ్యూలో వాళ్ళు ఏదో అడిగారు, ఏదో చేశాను. చేసిన నాట్ హ్యాపీ. స్క్రీన్ టెస్ట్? స్క్రీన్ టెస్ట్ కాదు, అది సాంగ్ అండ్ డ్రామా డివిజన్ నాటకాలకు సంస్థ కదా, చేయించారు. అదేంటో సరిగ్గా చేయలేదు, నేను చేయలేదన్న ఫీలింగ్ నాకు ఉంది. ఇంక సెలక్షన్ అవ్వతలే అనుకుంటున్నాను అనుకుని వచ్చేసాను. వస్తుంటే వాళ్ళు చెప్పారు, ఇంటర్వ్యూ పిలుస్తారు. తర్వాత ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏదో అంటే నేను రాస్తా సినిమా ఛాన్స్ రాదు, నేను నాటకాలను ఉండిపోతాడు అన్నా. అనేటప్పటికీ ఆయన రైట్ అని చెప్పేసి తీసుకున్నాడు, సెలెక్ట్ చేశారు. ఆ విధంగా నేను సాయంకాలకు వచ్చాను. నెక్స్ట్ అంటే మీకు అంటే ఒక ప్లాట్ఫామ్ ఇచ్చిన సినిమా ఏంటి సార్ మీకు అంటే
ప్రతి ఒక్కరికి ఒక సినిమా అనేది అంటే దాన్ని ఏమంటారు ఒక మార్క్ అంటారు, టర్నింగ్ పాయింట్ అంటారు, సారీ టర్నింగ్ పాయింట్. అలా మీకు ఏదైనా ఏదైనా సినిమా ఉందా టర్నింగ్ పాయింట్ మీ కెరియర్కి? ఉంది. ఏంటా సినిమా? ఇమ్మీడియట్గా వచ్చిన సినిమా కాలం మారింది తర్వాత ఒక సీన్ వేషం, అది కాలం మారింది, కాలం మారింది తర్వాత మీ కాలం కూడా మారింది, నా కాలం మారింది. ఆ తర్వాత ఓసీత కథ వచ్చింది. ఈ ఓసీత కథే నాకు అంతులేని పేరు చెప్పింది. నేను చాలా కాలం దేవదాస్ కనకాలని వాళ్ళు కదా, ఓసీత కథ దేవదాస్. మీకు బాగా అంటే పేరు తీసుకొచ్చిన సినిమా ఏంటిది, ఆ పాత్ర ఏంటిది? ఇది కూడా దేవదాస్ కనకాల, ఇది ఓసీత కథ. అదే దాని తర్వాత ఏదన్నా మళ్ళా ఓ అడవి దివిటీలు అలాంటివి కొన్ని మంచి పాత్రలు ఉన్నాయి, మాంగళ్యానికి మరో ముడి ఇలాంటివి ఉన్నాయి. కానీ అవి నేను సొంతంగా డైరెక్ట్ చేశాను. సరిచేమలో నూట ఒక జిల్లా అందగాడు అవన్నీ డైరెక్ట్ చేసిన. మీరు ఫస్ట్ టైం అంటే దర్శకుడిగా చేసిన సినిమా ఏంటి సార్? నిజం నిజం రాచకొండ విశ్వాస శాస్త్రి కథ మీదేనా? నాటకం అది, ఆయన చాలా ఫేమస్ నాటకం అది. ఏదో నాకు చేత అయినట్టుగా నాకు తోచినట్టుగా దాన్ని చేశాను. నేను ఇంకోటి విన్నాను, మీరు ఏదో కథ రాసుకొని వస్తే దాన్ని మీరే దర్శకుడిగా చేయండి అని చెప్పేసి ఒక ప్రొడ్యూసర్ మీతోనే ఆ సినిమా చేయించాడని విన్నాను. కాదండి, అదేంటంటే ఆ ప్రొడ్యూసర్ పేరు వేజల సత్యనారాయణ, అతను డైరెక్టర్ తర్వాత కాలంలో. అతను ఏదో తను నేను ఈ నిజం సినిమాకి చేస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళ హెల్ప్కి వస్తారు కదా, చిన్న ఆయన ఒక రాజు నా దగ్గరకు స్క్రిప్ట్ పెట్టుకొచ్చాడు. నాకు చెప్పినప్పుడు చెప్పాను, బాగుందయ్యా సత్యనారాయణ రాజు చాలా బాగుంది, బాగా రాసుకున్నారు వినుబును వేజ ఎవరతను పరచూరు వెంకటేశ్వరరావును, కనుక మీరే చేయండిది అంటే సర్లే అని వెళ్ళాడు. ఆ తర్వాత అతనికి ఏవో కారణాల వల్ల లేదు దేవదాస్ నేను చేయడానికి లేదు కానీ ఇప్పుడు నువ్వు చేసి అన్నాడు. సరే పద అని చెప్పట్టు అదే చలిచి ఉంది తీసాం, నూట ఒక జిల్లాలు అందగాడు అది అలాగ. ఓకే, మీ దగ్గర శిష్యరికం చేసిన నటీ నటులు అందరూ ఇప్పుడు చాలామంది స్టార్లు కూడా అయ్యారు. టాలీవుడ్లో మెగాస్టార్ అయ్యాడు, అక్కడ తమిళ్లో సూపర్ స్టార్ అయ్యారు. మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా వీళ్ళు ఒక పెద్ద స్టార్లు అవుతారని? అవలేదు, ఇంత సూపర్ స్టార్స్ అవుతాడు ఎప్పుడు? అసలు నాగేశ్వరరావు రామారావు రెండుగా ఇంకోటి యాక్టర్ అవుతాడని అనిపించలేదు. ఆ టైంలో వెళ్ళి చేయించుకొచ్చారు. సో మీ దగ్గర శిష్యరేఖం చేసి ఒక స్టార్లు అయినాక మళ్ళీ వచ్చి మిమ్మల్ని ఇప్పుడు కలవడం జరిగింది. ఇప్పుడు కలుస్తుంటారు, కలుస్తూ మాట్లాడుతూ ఇక్కడికి వస్తుంటారా? ఇక్కడికి వస్తారు లేకపోతే నేను అక్కడికి వెళ్తాను అని పిలుస్తారు. ఏదో సినిమాలో రఘుబోలో చూసుంటారు, రజనీకాంత్ కావాలని పని పెట్టి ఆ వేషం కోసం ఫ్లైట్లు ఇచ్చి బోర్డు ఖర్చు పెట్టించి. సో ఇప్పుడు కలిస్తే మీ సాన్నిహిత్యం కానీ మీ మాటలు కానీ ఎలా ఉంటాయి? ఇలాగే ఉంటాయి, మీతో ఎలా మాట్లాడుతున్నా అలాగే మాట్లాడుతున్నా వాళ్ళతో. అంతేనా? అంతే. సో మీరు అప్పుడు స్టార్ అవుతారు, ఇతను తప్పకుండా స్టార్ అవుతాడు అని అన్న హీరో ఎవరైనా ఉన్నారా? లేదు. ఇప్పుడు అయిన వాళ్ళు ఎవరు ఉన్నారా? లేదు, అంతా ఉన్నారుగా. మీరు తప్పకుండా ఈయన ఒక స్టార్ హీరో అవుతాడు లేకుంటే ఒక గొప్ప నటుడు అవుతారు అనుకున్న నటుడు నటి నటులు అవుతారు అనుకున్నాను తప్ప వీళ్ళు స్టార్లు అవుతారు, వీడు ఇండస్ట్రీని సూపర్ స్టార్ వేసి ఆశిస్తాడు అవి లేవు. ఒక ఇంటర్వ్యూలో మీరు చెప్పారు మోహన్ బాబు గారు చూడగానే ఈయన మంచి మోహన్ బాబుని యాక్టర్ అవుతాడు వీడు అనుకున్నా. ఇతన్న ఎక్కడో వాణి మహల్లోనే ఇక్కడ చూశాను, వీడు అనుకున్నాడు బాగున్నాడే అనుకుంటాను. అవి డిల్మ్యాస్ అప్పటికి అవుతాడు యాక్టర్ అవుతాడు వీడు చేస్తే అని చెప్పేసి అనుకున్నా. తదు కొంతకాలానికి దాసరి అంటూ తీసుకోడు యాక్టర్. ఓకే, ఇప్పుడు తండ్రిని మించిన కొడుకు మంచి నటుడు అయ్యాడు, ఆల్రెడీ సక్సెస్ఫుల్ యాక్టర్ రాజు కనకల గారు. సో ఒక తండ్రిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే ఒకడెవడో ముఖ్యంగా నా గురించి కాదు కానీ వాళ్ళ అమ్మ తాలూకు లక్షణాలు అవన్నీ, వాడి తాలూకు సూపర్ పర్ఫార్మెన్స్ కారణం. ఆడు ఉండి దున్నుతున్నాడంటే ఆనందంగానే ఉంటుందిగా. వాడికి ఏదో టైం కలిసి వస్తే ఇంకా పెద్ద వేషాలు వస్తాయి. మీరు అనుకున్నంత నటుడు మీరు అయ్యారు కానీ అంత పేరు రాలేదు అనుకోవచ్చా? నాకు రాలేదు, నేను దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. ఎందుకు? ఎంత ఎంతసేపు షూట్ ఇన్స్టిట్యూట్ పెడదామా డైరెక్షన్ చేద్దామని అనుకుంటే ఓ వేషాల మీద ఫోకస్ అటే చేస్తాం. ఓకే, సో అదే ముఖ్య కారణం అంటారు. ఓకే సూపర్ సార్. అండ్ మేడంకి మీకు అసలు మొదటిసారిగా పరిచయం ఎక్కడ ఏర్పడింది ఏంటి? ఎందుకంటే మీది లవ్ మ్యారేజ్ అని విన్నాను. అవును, ఇక్కడ సాంగ నేను ఒకప్పుడు 69లో అనుకుంటాను మెడ్రాస్లో ఒకసారి నాటకం చూడడానికి ఎడితే నిజం అనే నాటకం చూస్తున్నాను.
ఆవిడ పర్ఫామ్ చేస్తుంది సుశీల వేషం, హీరోయిన్ వేషం. అబ్బో చాలా గొప్పగా చేస్తుంది వీడు అనుకున్నాను, చాలా ఎమోట్ అయ్యి చేసింది పర్ఫామ్. ఆ తర్వాత మేము సాంగరామ డివిజన్లో కలిసాం 70లో. వచ్చినప్పుడు కొంత సరే బికాస్ ఆఫ్ సాన్నిహిత్యం ఉంది కదా పర్ఫార్మెన్స్లో కానీ లేకపోతే అభిరుచుల్లో కానీ సాన్నిహిత్యం ఉండడం వల్ల సరే మరి మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పి సరే ధోరణికి వచ్చాం ఒక 5-6 నెలలు. అయితే అక్కడ సాంగరామ డివిజన్ స్టాఫ్ ఆర్టిస్టులు పెళ్లి పెళ్లి ఆడకూడదని చెప్పారు ఆ మేనేజర్ వాడు. సరే వాళ్ళకి గవర్నమెంట్కి ఢిల్లీకి రాసి మేము మామూలుగా అలా కంటిన్యూ చేస్తున్నాం. ఈ లోపల టూర్లు గట్ర వెళ్ళి వచ్చాం. వచ్చిన తర్వాత అయిపోయింది మా మేము పెళ్లి చేసుకుందాం అన్న దానికి ఏం వస్తుందో అని చూస్తున్నాం. ఏ రోజు ఫిక్స్ అయ్యారు ఇక తినే నా లైఫ్ పార్ట్నర్ అని? అంటే ఎప్పుడు ఫిక్స్ అయ్యారు మీరు? దట్స్ ఫ్లో అండి. ఇప్పుడు మనం ఇలాంటివన్నీ అంటాం కానీ డ్రామాటిక్ ఇన్సిడెంట్ కోసం జలా జరగదు. ఇట్ హ్యాపన్స్, ఇట్స్ న్యాచురల్ ఫ్లో. ఆడ మగ దగ్గరకు వచ్చాక సహజం దగ్గర అవ్వాలి. అంటే మీరు అన్నారు మేడం చూసే పరిమళ పడ్డారన్నారు, అంటే మీరు అప్పుడే ఫిక్స్ అయ్యారా ఇంకా ఈ తినే నా లైఫ్ పార్ట్నర్ అని అంటాను అనుకున్నాను. అనుకున్నారు ఒక స్టేజ్కి వచ్చాక అనుకున్నా ఎస్, ఎందుకంటే ఈ లక్షణాలు ఉన్న ఇప్పుడు నేను కనీసం రేపు పొద్దున్న ఇవన్నీ కాదు సినిమాలు కాదు ఏం కాదు నాటకాలు వేద్దామన్నా ఒక లేడీ ఆర్టిస్ట్ కావాలి. షీఈస్ అ గ్రేట్ ఆర్టిస్ట్, లెట్ హర్ బీ, సో ఐ లివ్ విత్ హర్ అని చెప్పేసి అంటే. ఓకే, మిమ్మల్ని ఏం చూసి ఇష్టపడ్డారు మేడం మరి? నాకు అది నేను బహుశా నా అందం చూసి అప్పట్లో మంచి అందగారు అయితే మీరు. నేను అందగాడిని ఇప్పుడు, నేను దిలీప్ కుమార్ అనుకునేవాడిని. ఆ తర్వాత కొంతకాలం ధర్మేందర్ అనుకున్నాను, హేమమాలిని బాబు ఊగులో ఉన్నప్పుడు. చాలా మంది అమ్మాయిలను పడేసారట నిజమేనా? లేదు పడేయలేదు కానీ ప్రపోజ్ చేశారా? అందరినీ కాదు మనసులో పడేసుకున్నాను. మనసులో పడేసుకున్నాను. అయితే మీరు నేనైతే విన్నాను ఒక అమ్మాయికి అయితే ప్రపోజ్ చేశారని విన్నాను. ఒక అమ్మాయి కాకుండా మీరు ఎంతమందికి ప్రపోజ్ చేశారు నిజం చెప్పండి, లెక్కలేరండి. ఎవరికి ప్రపోజ్ చేసినట్లేదు, ఫ్లడ్ చేశారా? అది సహజంగా చేస్తాం కదా, అవన్నీ చేసేది తప్ప నేను ఎవరికి ప్రపోజ్ చేయలేదు. అప్పట్లో మంచి విషయం ఉంది ఇతని దగ్గర. అయ్యో ఇప్పటికీ కూడా ఉంది, ఇప్పటికి కూడా ఉంది. సో మొత్తానికి సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ మీది? లవ్ స్టోరీ కాదు, జీవితాన్ని పరమావధి లవ్ స్టోరీ కాదు. లవ్ స్టోరీ పక్కనే నడిచి వచ్చింది, కానీ నా జీవితం ఏంటంటే యాక్టింగ్, యాక్టింగ్ సంబంధించినవి ఇవన్నీ కూడా నా జీవితానికి సంబంధించి. ఓకే సార్, ఒక నటుడు కావాలంటే ఆ నటుడికి కావాల్సి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? అసలు పిచ్చ ప్యాషన్ ఉండాలండి, ఇంకేమక్కర్లేదు. నాకులాగా అది చేద్దాంలే ఇది చేద్దాంలే అనే ధోరణి ఉండకూడదు. ఇదే చెయ్యాలి నేను, యాక్టర్నే అవ్వాలి అనే పచ్చి. ఇప్పుడు ఒక అమ్మాయిని ప్రేమలో పడితే ఎలాగైతే ఇంకా మిగిలినవి కనపడవు, అలా ఉండాలి. అలా ఉంటే యూ విల్ బికమ్ ఎ గ్రేట్ యాక్టర్. ఒక ఆర్టిస్ట్ని చూడగానే మీరు చెప్పగలుగుతారా? ఎందుకంటే మీరు ఎంతోమంది ఎంతోమంది మీ దగ్గర శిక్షణ చేశారు, ఈ తను యాక్టర్ అవుతాడా తిను వాళ్ళు యాక్ట్రెస్ అవుతుందా? నా దగ్గర వచ్చేసిన కొంతకాలం నాకు తెలిసిపోద్ది వీళ్ళు యాక్టర్ ఎలా డిసైడ్ చేస్తారు మీరు? వాళ్ళ బాడీలో వచ్చిన గ్రేసు, వాళ్ళ డైలాగ్ చెప్తున్న తీరు, దాన్ని అర్థం చేసుకుని దాన్ని ఎమోట్ చేస్తున్న తీరు వీళ్ళతో తెలిసిపోద్ది. అలాంటి వాళ్ళు ఎవరైనా యాక్టర్ అవుతారు. వాళ్ళు బయట కెమెరా ముందే ఉండక్కర్లేదు, కెమెరా ముందు లేకపోయినా కూడా అవుతారు. సో పాత వాళ్ళని తీసుకుంటే అప్పట్లో మీకు మంచి సాన్నిహిత్యం ఉన్న నటీ నటులు కానివ్వండి డైరెక్టర్లు కానివ్వండి ఎవరు సార్ మీకు అంటే దగ్గరగా ఉన్నవారు? నాకు దగ్గరగా ఉన్నవాళ్ళు విశ్వనాథ్ గారు, నాకు దగ్గరగా ఉన్నవాళ్ళు ఎస్వి రంగారావు గారు, నాకు దగ్గరగా ఉన్నవాళ్ళు చంద్రమోహన్. వాళ్ళతో గుర్తుండిపోయిన ఒక మంచి మెమరబుల్ మూమెంట్ ఏమైనా ఉందా? ఎందుకంటే నేను ఎంతసేపు దులుపుకుంటూ అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ఇటు పరిగెడతా ఉన్నాను కనుక శాశ్వతంగా ముడిపడిపోయే బంధాలు ఏమి లేవు. ఇన్సిడెంట్ లేదు నటులతో అయినా? నటులతో కూడా. ఓకే, మీ ఇప్పుడు నా శిష్యులు అన్నారు కదా మెగాస్టార్ అయ్యాడు అక్కడ సూపర్ స్టార్, వీళ్ళతో ఏమైనా గుర్తుండిపోయిన మంచి మెమరబుల్ మూమెంట్ ఏమైనా ఉందా? బోల్డ్ ఉండి మీకు బాగా అంటే జనరల్గా వాళ్ళని చూడగానే మీకు ఒకటి గుర్తు వస్తుంటుంది ఇప్పుడు, అలాంటి ఏమైనా మెగాస్టార్ సూపర్ స్టారే కాదు ఇంకా గొప్ప నటులు ఎవరన్నా? మీ రాజేంద్ర ప్రసాద్ గారితో చాలా చనువుగా ఉండేవాడు, ఇంటికి వచ్చేవాడు భోజనాలు చేసేవాడు వంటలు ఉండేవాడు ఇవన్నీ చేసేవాడు వంటలు ఉండేవాడు అంత తప్ప అలాంటి స్నేహం చాలా మందితో ఉంది నా ఒక్కడితో కాదు. ఇది వీళ్ళ వల్ల నాకు ఉపయోగం ఉంటుంది అనుకునే వాళ్ళతో నేను ఎప్పుడు స్నేహం చేయలేదు.
దగ్గరకు వస్తే పని వస్తే చేసుకుంటూ వెళ్ళిపోవటం. ఆ చలి చీమలు కానీ, ఇప్పుడు నూతన్ ప్రసాద్ ఉన్నాడు, నూటొక్క జిల్లాలో అందగారుగా ప్రాక్టీ పాపులర్ అయ్యాడు. ఆ పాపులర్ అవ్వడానికి ముందు బాపు గారి సినిమాలు యాక్ట్ చేశాడు, నిచ్చిపెళ్లి కొడుకు చేశాడు. అయినా ఈ నూటొక్క జిల్లాలో అందగాడిగా అతనికి వచ్చే జీవితం మళ్ళీ ఇంకెవరు ఎక్కడ రాలేదే, బాపు గారి దగ్గర కూడా రాలేదు. ఓకే, ఇప్పుడున్న యంగ్స్టార్స్లో మీకు ఇష్టమైన అభిమాన నటుడు ఎవరు సార్? ఇప్పుడున్న యంగ్స్టార్స్లో మహేష్ బాబు. మహేష్ బాబు? ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఎందుకు సార్? వాళ్ళు ఇద్దరు బాగా చేస్తారు కదా, అంతేగాని వాళ్ళ అందచందాలు చూసి కాదు. సో అప్పుడు రామారావు గారు అంత నటన, అంత చారిత్యం కానీ ఇవన్నీ మన జూనియర్ ఎన్టీఆర్ గారికి వచ్చాయంటారు? ఒక జూనియర్ ఎన్టీఆర్ కదండి, కష్టపడి పనిచేస్తున్న ప్రతి ఆర్టిస్టు వాళ్ళ కొలతలతోటి చేస్తూనే ఉన్నారు. అయ్యో, లే చేయకపోతే వాళ్ళు ఎందుకు ఇంతమంది ఆర్టిస్టులు అవుతారు? ఇంకొకటి, రీసెంట్గా ఎన్టీఆర్ బయోపిక్ సినిమా రిలీజ్ అయింది, మీకు చూడలేదు, చూసారా సార్? చూడలేదు. మీకు ఆ చరిత్ర తెలిసే ఉంటుంది మ్యాక్సిమం, ఎందుకంటే అప్పటి నుంచి ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి. సో బయోపిక్ చూడలేదు కాబట్టి మీకు చాలా విషయాలు తెలియకపోవచ్చు, అంటే జనరల్గా అయితే తెలుసు ఉంటుంది, సినిమాలో తెలియదు. సో అప్పట్లో ఎన్టీ రామారావు గారిని మీరు ఎన్నిసార్లు కలిశారు, అసలు ఎలా ఉండేవారు? ఒక్కసారి నేను కలిశానని నాకు బాగా గుర్తుంది, అది సెట్స్ మీద ఏవిఎంలో. నేను ఏదో పని మీద చూడడానికి వెళ్తే ఆయన కనపడ్డారు, నమస్కారం పెడితే దగ్గర తీసుకున్నారు, బ్రదర్ గాడ్ బ్లెస్ యూ అని ఏదో అన్నాడు ఆయన అని వెళ్ళిపోయారు. అది కూడా ఆయన కలవడం, అంతకు మించి నాకు ఆయనతో. ఓకే, సో వారి కుమారుడు బాలకృష్ణ గారిని కలిశారు ఎప్పుడైనా? బాలకృష్ణ అప్పుడప్పుడు కలిశాను కానీ అది కాదు. సినిమా ఏం? ఎన్టీఆర్ కలిశాను రెండు మూడు సార్లు, ఎందుకంటే రాజీవ్ కోసం. మంచి స్నేహితులు. అవును, ఇక్కడికి వస్తుండేవారా, ఎప్పుడైనా వచ్చారా? ఎవరు? జూనియర్ ఎన్టీఆర్. వాళ్ళ అమ్మ పోయినప్పుడు, రాజీవ్ మద్దరు పోయినప్పుడు ఈయనేంటి వచ్చాడు, వచ్చాడు దగ్గరుండి. ఆల్రెడీ 48 సంవత్సరాలు ఇద్దరు కలిసిమెలిసి హ్యాపీగా ఉన్నారు. సో మంచి సక్సెస్ఫుల్ జీవిత భాగస్వామి మీ మేడం లక్ష్మి గారు. సో ఒక్కసారిగా దూరమయ్యారు, సో ఇప్పుడు ఈ రోజులు అవి ఎలా గడుపుతున్నారు సార్? ఎలా ఉంది? ఎలా ఉందండి, తప్పదు కదా, లైఫ్ ఈజ్ లైక్ దట్. ఇది మహాప్రవాహం. మేడంలో లోటు తెలుస్తుందా? లోటు లోటు ఉంటుందండి, ఫ్రెండ్ కొంతమంది మనకు కావాల్సిన వాళ్ళు పోయినప్పుడు ఆ లోటు ఉంటుంది, కానీ ఏమిటో వరకు మాతో తెలుసు. మేడం గుర్తొచ్చినప్పుడల్లా మీరు, అంటే మీకు ఏదైనా బాధ అనిపిస్తే కనుక ఎవరితో పంచుకోరట, మీరు మేడం ఎదురుగా ఉన్నట్టే మాట్లాడుతుంటారట చాలాసార్లు నైట్ టైంలో కానివ్వండి. అది నిజమే. నేనే ఇందాక అన్నాను, ఇందాక ఏదో ఇంటర్వ్యూలో చీకట్లో మాట్లాడుతుంటాను, చీకట్లో ఎందుకు మాట్లాడతారు అన్నాడు. అంటే నేను ఎందుకంటే చీకట్లో ఆవిడ ఉంటుంది కనుక అన్నా, అంటే పోయింది కదా అనే ఉద్దేశం. ఎప్పుడన్నా కనిపించారా మరి? ఉట్టిదండి ఎవరు నేను, ఎవరిదే ఎవరు? మీరు మీరు మాట్లాడుకుంటా ఉంటారు అయితే. అది కాదు, నేను కూడా మాట్లాడుకో, మైండ్లో మాట్లాడుకుంటా. నేను ఏంది ఏంటంటే, ఇవన్నీ కూడా మనం ఓవర్ సెంటిమెంటైజ్ చేసి రాస్తున్న కథలు, మనకు అలా ఇష్టం. అలాగే ఎందుకంటే మేడం దూరమైన టైంలో మీరు చాలా ఏంటంటే కొంచెం ఎమోషనల్ అయిపోయి ఆ టైంలో కొంచెం సిక్ అయిపోయి. సహజం కదా. సో సహజం కదా, ఎందుకంటే ఒకసారి ఆవిడ పోయేటప్పటికి చాలా రోజులు కోలుకోలేదని విన్నాను. అదే వ్యాక్యూమ్ ఉంటుంది కదా, అంతే, ఇప్పటికీ కోలుకోలేదు. ఓకే, అంటే నా రొటీన్లోకి రాలేదు. నేను రొటీన్ అంటే ఐ మీన్ నేను ఇప్పుడు క్లాస్కి వచ్చేసి అలాగ లేకుండా అవస్థపడతానేమో, మీరు వచ్చారు కూర్చున్నాను అంతే తప్ప నేను ఇంకా రొటీన్లోకి రాలేదు. ఓకే, మీకు గుర్తుండిపోయిన మంచి మెమరబుల్ మూమెంట్ ఏంటి సార్? ఎవరితోటి? మేడంతోటి. ఇద్దరు పిల్లలు పుట్టారు, ఇద్దరు పిల్లలు నాకు మెమరబుల్ మూమెంట్స్. ఒకరు మాత్రం నటుడు అయ్యారు. ఇద్దరు అయ్యారు. ఇద్దరు నటులు. శ్రీలక్ష్మి కూడా నటి. అగ్నిపూర్. అవునవును, శ్రీ అగ్నిపూర్ కరెక్టే. ఓకే, సో తర్వాత ఎందుకు కంటిన్యూ చేయలేదు? ఎవరు? మీ కుమార్తె. చేస్తుంది, ప్రజెంట్ చేస్తుంది. చేస్తుంది. అవునా? సీరియల్లో చేస్తుంది, సినిమాలో కూడా చేస్తుంది. చేస్తున్నారు. ఓకే, అండ్ ఇప్పుడున్న యాంకర్స్లో దగ్గర దగ్గర చాలా సీనియర్ మోస్ట్ యాంకర్ సుమ గారు. సో ఆల్రెడీ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ కూడా సొంతం చేసుకున్నారు. నిజంగా ఎంతోమంది యాంకర్స్ వచ్చారు పోయారు, కానీ సుమా గారు అదే ప్లాట్ఫామ్, అదే పేరు, అలానే ఇంకా నిలదొక్కుంటూ ఉన్నారు. సో ఆవిడ గురించి మీ మాటల్లో వినాలండి సార్. అది హార్డ్ వర్క్ అండి, పేషెన్స్. ఒక యాంకర్గా మీరు ఏం చెప్తారు, ఒక కోడలుగా మీరు ఏం చెప్తారు? ఆవిడ రెండు విధాలా సక్సెస్ఫుల్.
యాంకర్గా కూడా షీఈస్ వెరీ సక్సెస్ఫుల్. ఎందుకంటే ఓ భాష తెలియని చోటు నుంచి వచ్చి మన తెలుగు వాళ్ళే ఇంకా తప్పులు మాట్లాడుతున్నారు. మరి అమ్మాయి కేరళ నుంచి వచ్చి ఎక్కడ అక్షరం పోలిపోకుండా లోకోక్తి దురిపెట్టకుండా చాలా బాగా మేనేజ్ చేసింది. ఒకటి పిల్లల్ని చాలా బాగా చూసుకుంది, మమ్మల్ని కూడా బాగానే చూసుకుంటుంది. షీఈస్ మోస్ట్ సక్సెస్ఫుల్ ఇన్ ఫ్రమ్ ఆల్ డైరెక్షన్స్. సో అదే చాలా ఇంటర్వ్యూలో మీరు చెప్పారు అసలు ఆ టైంలో మీతో కలిసి నటించిన సుమ గారు అనుకోకుండా మీ కోడలు అయ్యారు, అసలు అది ఎక్స్పెక్ట్ చేయలేదు కదా మీ కోడలు అవుతారని కూడా చెప్పండి. అంటే ఆ రోజు అనుకున్నారట కదా ఇతను మా కోడలు అయితే బాగుండు అనుకుంటుంది అనుకున్నమాట వాస్తవం. అది ఊరికే చెప్పడం కాదు నిజంగానే. ఓకే సో రాజు కనకల గారు కానివ్వండి, సుమ గారు కానివ్వండి, సో ఇప్పుడు ఎలా ఎలా చూసుకుంటున్నారు మిమ్మల్ని? నన్ను బాగా చూసుకుంటారు. వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది? నన్ను సపోర్టే ఉందండి. ఇప్పుడు అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు ఒక ఏజ్ ఏజ్కి వచ్చారు కాబట్టి చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కదా సార్. ఏమండి నన్ను నేను సపోర్ట్ చేసుకోలేకపోతే మీరు నన్ను చూడాలి. అయినా చూస్తూనే ఉంటారు వాళ్ళు, చూసేటంత వాళ్ళు చూస్తారు. అంతకని ఎక్కువ యాన్సిపేట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళు ప్రతి క్షణం నా ఎదురుగుండా ఉండడం కూడా నాకు ఇష్టం ఉండదు. వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి, బాగా చేయాలి, వాళ్ళకి పేరు ప్రఖ్యాతి ఉండాలి. ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను కూడా ఈ రోజు అనుకోలేదు, అది అనుకోకుండా అయిపోయింది. సో చాలా థ్యాంక్ యూ మీ విలువైన సమయాన్ని మాకు ఇంతసేపు కేటాయించి. చాలా అంటే కొన్ని అంటే ఆల్రెడీ చాలా విషయాలు మీరు చాలా ఇంటర్వ్యూలో పంచుకున్నారు, కానీ కొన్ని విషయాలు పంచుకోలేదు ఇక్కడ పంచుకున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ.